హాయ్ ఫ్రెండ్స్, ఈవిల్ డెడ్ ఈ సినిమాలు 1987 నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈవిల్ డెడ్ 1, 2, 3 తర్వాత 2013లో ఈవిల్ డెడ్ మళ్ళీ తీశారు. 2013లో కూడా శామ్ రియామీయే కథ అందించి ఆయనే రచించగా తీసిన సినిమా అంతగా ఆకట్టుకోలేదు. 2013 ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈవిల్ డెడ్ ఒక అడవిలోని చెక్క ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఈసారి ఈవిల్ డెడ్ రైజ్ 2023లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా లాస్ ఏంజల్స్లోని ఒక ఫ్లాట్లో జరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఎల్లి తన ముగ్గురు పిల్లలతో నివసిస్తూ ఉంటుంది. ఎల్లిని చూడడానికి ఆమె చెల్లి బెత్ వస్తుంది. బిల్డింగ్ కింద నెక్రోనామికన్ అనే పుస్తకాన్ని తెరుస్తారు. ఆ పుస్తకంలో దుష్టశక్తులన్నీ ఉంటాయి. ఈవిల్ డెడ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ ఆ పుస్తకంలో దుష్టశక్తులు ఉంటాయని అందరికీ తెలిసిందే. అలాగే ఆ పుస్తకాన్ని కాలిస్తే ఆ పుస్తకాన్ని నాశనం చేసే వరకు ఆ దెయ్యాలు అందరినీ హింసిస్తూ ఉంటాయని కూడా తెలుసు. ఆ పుస్తకాన్ని తెరుస్తారు. అక్కడి నుంచి అందులో ఉన్న ఆత్మలు ఎల్లిలోకి వస్తాయి. ఎల్లి తన ముగ్గురు పిల్లల్ని, తన చెల్లిని చంపేసిందా, లేదా వాళ్లే ఎల్లిని చంపేశారా, లేదా ఎల్లిలో ఉన్న దెయ్యాన్ని బయటికి తరిమేశారా అన్నది మిగిలిన సినిమా. దర్శకుడు లీ క్రోనిన్ హర్రర్ సినిమాలు తీయడంలో ఎంతో కొంత ప్రతిభ ఉన్న దర్శకుడే. ఆయన తీసిన ముందు సినిమాలు ప్రేక్షకుల్ని భయపెట్టడానికి ట్రై చేసే కానీ కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరూ భయపడలేదు. ఈ సినిమా మాత్రం టేకింగ్ పరంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈవిల్ డెడ్ 2013లో వచ్చిన సినిమా కంటే ఈ సినిమా చాలా బాగున్నది. ముఖ్యంగా థ్రిల్ ఫీల్ అవుతారు చూసినప్పుడు. థియేటర్లో ఎవరూ లేకుండా ఈవిల్ డెడ్ సినిమాలు చూస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇచ్చేవారు ఆ కాలంలో. అలాంటి ఈవిల్ డెడ్ సినిమాకి సీక్వెల్ తీయడం, ఆ సీక్వెల్స్ని ఇంకా అద్భుతంగా తీయడం చాలా కష్టం. లీ క్రోనిన్ అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి హైలైట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ రికార్డింగ్ అయితే ప్రేక్షకుల్ని భయపెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడండి, ఒళ్ళు జలధరిస్తుంది. భయంకరమైన రక్తం, భయంకరమైన వైలెన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన లిలీ సులివన్, అలిసా సదర్లాండ్ వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా అలిసా సదర్లాండ్ యాక్టింగ్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఆమెకి చేసిన విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆమెతో చేయించిన యాక్షన్ స్టంట్స్ కానీ హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఆమె ముగ్గురు పిల్లలు కూడా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా క్యాజీ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఫ్యాంటాస్టిక్ విజువల్స్, అదిరిపోయే థ్రిల్స్తో ఈ సినిమా సాగుతుంది. కెమెరా వర్క్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. కలర్ కరెక్షన్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా వచ్చే ఈవిల్ డెడ్ సినిమాలు అడవుల్లోని, తుప్పల్లోని దూరుతూ జనాల్ని భయపెట్టాయి. ఈ సినిమా మాత్రం సిటీలోనే సాగుతూ అందరినీ భయపెడుతుంది. హర్రర్ సినిమాలు ఇష్టపడే ఎవ్వరూ ఈ సినిమాని మిస్ కాకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. పర్లేదు, ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?